Hello everyone, welcome back to my channel, Sandhya Kitchen and Tips. Iroju oka fried rice chupichabothunnanu, adi pachi batanilato. Idi lunch box ki easy ga, chala fast ga ready chesukochu. Chala tasty ga kuda untundi, evening time lo kuda teesukochu. Deeniki first oka kadai petti heat ayyaka koncham oil veskovali, oka 4 tablespoons. Ippudu indulo sannaga tarigi pettukunna vellulli veskovali. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకటి లేదా రెండు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కొద్దిగా salt వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది Carrot kuda sannaga cut chesi pettukoni oka carrot veskovali. Idi kuda baga koncham fry avvali. Tarvata indulo capsicum veskovali. Adi kuda sannaga cut chesukovali. Koncham fry avvadaniki manam moota moospettali oka 5 minutes. Ippudu indulo udugu pettukunna pachi batanilu veskovali. కొద్దిగా అలా ఫ్రై చేయాలి సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది వద్ద అనుకుంటే ఆప్షనల్ వదిలేసేయచ్చు వేసుకోకపోయినా పర్లేదు ఒకసారి అలా మిక్స్ చేయాలి 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత ఇందులోనే 2 కప్స్ ఆఫ్ రైస్ వేసుకోవాలి నార్మల్ రైస్ వేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేయాలి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా అంతా బాగా కలుపుకోవాలి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది గ్రీన్ పీస్ బదులు మీరు స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మెయిన్ గా మనం లంచ్ బాక్స్ కాని ఈవినింగ్ కాని అలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్